శుభోదయం. మనం శ్లోకంతో తరగతి ప్రారంభిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. చూడండి, ఈరోజు పాఠం నేను ముందు చిత్రాలతో ప్రారంభిస్తాను. కొన్ని చిత్రాలు చూపిస్తాను, చూడండి. చూడండి, చిత్రం ఏంటి? ఎప్పుడైనా చూసారా దీన్ని? మన ఇంట్లో పూజలో ఉంటుంది, చూసారా దీన్ని? శంఖము అంటాం. ఏమంటాం? శంఖము. జాగ్రత్తగా వినండి. ఇదేమిటిది? పికాక్, నెమలి. నెమలికి ఉన్నటువంటిది ఇదేంటి? పించము. నెమలి పించము అంటాం. పించము ఇది ఎప్పుడైనా చూసారా? మన పాఠశాల, మన స్కూల్ ఇది. పాఠశాల, పాఠశాల. ఈ శబ్దాన్ని ఎప్పుడైనా విన్నారా? దీన్ని ఏమంటామంటే ఢంకా అంటాం. ఢంకా. చూడండి, నేను ఈ చిత్రాలన్నింటిలో కొన్ని అక్షరాలు ఒత్తి పలుకుతున్నా. ఏమేమిటి అవి? ఖ, ఛ, ఠ, ఠ. వీటిని మహాప్రాణాక్షరాలు అంటాం. అంటే మహాప్రాణం అంటే గాలిని తీసుకోకుండా పలుకుతాం వీటిని. క, గ, చ, జ అంటే ఊపిరి తీసుకుంటూ ఉంటాం, కానీ వీటిని పొట్టలోంచి పలుకుతాం. ఖ, ఛ, ఠ, ఠ. ఈరోజు మన పాఠం నెమలి పించము. నెమలి పించము. ఏ అక్షరాలతో పదాలంటే ఖ, ఠ, ఛ, ఢ. ఈ అక్షరాలతో పదాలు. కొన్ని చిత్రాలు చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. వాటి పేర్లు కూడా మళ్ళీ చెప్తా, చూడండి. శంఖము, రెండవది పించము, మూడవది పాఠశాల. పాఠశాల. ఢంకా, ఢంకా. తాబేలు చూసారు ఎప్పుడైనా? తాబేలు అంటాం, దాన్ని కమఠం అంటాం. కమఠం. దీన్ని గాడిద అంటాం. ఖరం అని కూడా అంటాం. ఖరం. ఈ పదాలు చిత్రాలు చూసారు, చదవండి ఈ పదాలు ఒకసారి, మీకు మీరుగా చదువుకోండి. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చదువుతాను. అది ఏం చేస్తారంటే, ఆ వాక్యాలు చదువుతూ వ్రాసి నాకు పంపించండి. ఐదు వాక్యాలు ఇస్తాను, ఫైవ్ సెంటెన్సెస్. ఏమా? చూడండి, మొట్టమొదటి వాక్యం, నెమలి పించము అందముగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పదాలు మాత్రమే వ్రాసారు, ఇప్పుడు వాక్యాలు వ్రాయండి. సెంటెన్సెస్, ఐదు సెంటెన్సెస్ ఇస్తాను, ఫైవ్ సెంటెన్సెస్. నెమలి పించము అందముగా ఉంటుంది. రెండవది చూడండి, కమఠం అంటే తాబేలు. చక్కగా పదానికి పదానికి గ్యాప్ ఇవ్వాలి. కమఠం గ్యాప్ అంటే గ్యాప్. తాబేలు ఫింగర్ గ్యాప్. కమఠం రాసాక లెఫ్ట్ ఫింగర్ పెట్టుకోండి, ఈ ఫస్ట్ ఫింగర్. తర్వాత అంటే మళ్ళీ ఫింగర్, తాబేలు. ఫింగర్ గ్యాప్ ఉండాలి తప్పకుండా. ఢంక ఢమఢమం రోగింది. ఢంక ఢమఢమం రోగింది. ప్రతి పదానికి గ్యాప్ ఉండాలి. అక్షరానికి అక్షరానికి మధ్యలో ఉండకూడదు. మనం పదాలు వ్రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్నా, వాక్యం రాసేటప్పుడు పదానికి పదానికి మధ్య నిడివి ఉండాలి. నిడివి అంటే గ్యాప్. వర్డ్కి వర్డ్కి మధ్య తప్పకుండా గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఢంక గ్యాప్, ఢమ గ్యాప్, ఢమ గ్యాప్ మ్రోగింది. ఢంక ఢమఢమ మ్రోగింది. కంఠం అంటే గొంతు. కంఠం అంటే గొంతు. నెక్స్ట్ చూడండి, పాఠశాల అంటే బడి. పాఠశాల అంటే బడి. ఈ ఐదు వాక్యాలు చదువుతూ చక్కగా వ్రాయండి. ఈరోజు హోంవర్క్ ఏంటి మీకు? ఐదు వాక్యాలు, వాక్యం వ్రాయడం రావాలి. చెప్పాను కదా, పదానికి పదానికి నిడివి ఉంచి వ్రాయవలను. నిడివి అంటే గ్యాప్ ఉంచి వ్రాయాలి. ఏమా? ఈ ఐదు వాక్యాలు నీట్గా వ్రాసి నాకు పంపించండి, ఈ ఐదు సెంటెన్సెస్. ఈరోజు హోంవర్క్. బాయ్. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మనం.